న్యూస్ లోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. నేను అందించే ఈ సమాచారం నాకు కేవలం ఇంటర్నెట్ లో దొరికిన సమాచారం మాత్రమే. కొన్ని ప్రైవేట్ వెబ్సైట్ వాళ్ళు రాస్తున్నది, సోషల్ మీడియాలోనూ వస్తున్న న్యూస్ మాత్రమే పబ్లిష్ చేస్తున్నాను. నేను ఎవరిని బాధ పెట్టడానికి కాదు. ఒకవేళ నేను ఎవరినైనా బాధ పెడితే దయచేసి నా మెయిల్ ఐడికి మీరు మెయిల్ పంపండి, ఈ వీడియోని డిలీట్ చేస్తాను. ఇక ఈరోజు న్యూస్. 2018 జూన్ కూడా అయిపోయింది, కానీ ఇంతవరకు ప్రవాస పెళ్లి గురించి చడి చప్పుడు లేకుండా పోయింది. ఈ ఏడాది కూడా ప్రవాస పెళ్లి లేనట్లే అని అంటున్నారు. అంతేకాదు, ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు కూడా ప్రభాస్ పెళ్లి విషయంలో ఇకపై మేము అతడిపై ఎలాంటి ఒత్తిడి తీసుకుని ఇచ్చేది లేదని, అతడు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే అప్పుడు చేసుకుంటాడు అని చెప్పుకొచ్చిన విషయం తెలిసింది. అలాగే పెళ్లి కూతురు కూడా ఎవరిని అడగడం అంటూ తన సన్నిహితుల వద్ద చెప్పుకున్నారట కృష్ణంరాజు. కృష్ణంరాజులో ఇంతగా వేదాంతం రావడానికి కారణం ప్రభాస్. ఎందుకంటే 2-3 ఏళ్ల నుండి ప్రభాస్ పెళ్లి చేయాలని కృష్ణంరాజు గారు చేయని ప్రయత్నాలు చేయలేవు అని చెప్పచ్చు. కానీ ప్రభాస్ మాత్రం అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ కాలాన్ని నెట్టుకొస్తూ ఉన్నాడు అంటున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం తప్పకుండా పెళ్లి ఉంటుంది అని ఇద్దరు కూడా అనుకున్నారు, ప్రకటించారు కూడా. ఇకపోతే ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు, కానీ ప్రభాస్ పెళ్లి అతడి ఇష్టమని మేము జోక్యం చేసుకోమని చెప్పేశారు కృష్ణంరాజు గారు. ఇంతగా వైరాగ్యం చెందడానికి లోన పెద్ద తతంగమే జరిగిందంటూ పలు ప్రైవేటు వెబ్సైట్ వాళ్ళు రాస్తుండగా, ప్రభాస్ అనుష్కల పెళ్లి అంటూ రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. అనుష్కని పెళ్లి చేసుకోవడం ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. దాంతో ప్రభాస్ పెళ్లి ఆలస్యం అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ ఏడాది కూడా ప్రభాస్ పెళ్లి లేనట్లే అని తెలుస్తుంది. అంతేకాదు, కొన్ని వెబ్సైట్లు అయితే మరీ తెగించి ప్రభాస్ ఇంట్లో గొడవలు అవి కూడా పెళ్లి గురించే అంటూ వార్తలు రాయడం విచిత్రమని చెప్పచ్చు. నేను అందించిన సమాచారంపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ప్రవీణ్ ఛానల్. తెలుగు మోజో ప్రవీణ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే నా మెయిల్ ఐడి ఉంటుంది. నేను అందించిన సమాచారం మీలో ఎవరినైనా బాధ పెట్టుకుంటే మీరు మెయిల్ రూపంలో నాకు చెప్పవచ్చు, నేను వీడియోని డిలీట్ చేస్తాను. మరి మరింత ఇలాంటి సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ప్రవీణ్ ఛానల్ని.